పథకాల మీద మాట్లాడిండు కిషన్ రెడ్డి గారు. పథకాలు కాంగ్రెస్ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఏదైతే ఆరు సోనియా గాంధీ గారు ఆరు పథకాలు సంబంధించిన హామీల మీద ఆయన కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. కిషన్ రెడ్డి గారు మాట్లాడే ఆయన ఒక ఆయన సెంట్రల్ మినిస్టరు, అట్లాగే స్టేట్ బీజేపీ ప్రెసిడెంటు. వీళ్ళు ఏది మాట్లాడాలనో ఏది మాట్లాడవద్దు ఒక జ్ఞానాన్ని వాళ్ళకు ఆ ఇంగిత జ్ఞానం లేకపోవడం చాలా విచిత్రంగా కనిపించింది నాకు. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే మొన్న ఫిబ్రవరి ఈ నెల ఫిబ్రవరి 7వ తారీఖు వరకు 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ ఉచితంగా ఫ్రీ బస్సు ప్రయాణం మొదలుపెట్టినాం. బస్సు ప్రయాణం ఈరోజు ఇప్పటి వరకు మొన్న లెక్కల ప్రకారము ఆర్టీసీ మా ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారము 15 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసినారు. నా అనుకుంటా ఈ 10 రోజులలో ఇంకొక 5 కోట్లు అటు ఇటు 20 కోట్ల మంది మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా బస్సు ప్రయాణము చేస్తున్నారు. ఇది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు స్వయంగా ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానంలో మొదటి వాగ్దానము మొదలయ్యి దాదాపు 20 కోట్ల మంది మహిళలు డైరెక్ట్ గా ఇప్పటి వరకు లబ్ధి పొందినారు. ఇది నిజమే కదా? కిషన్ రెడ్డి గారు మీరు మీడియా చూస్తలేరా? అంటే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్ మీడియా కానీ రోజు సోషల్ మీడియాలో కూడా ఉచిత బస్సు ప్రయాణం మీద సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుంది, ఏమనైతుంది. నేను మొన్న మధ్యన ఒక సంఘటన ఒక గ్రామం సంబంధించి నా సంగారెడ్డి నా ప్రాంతానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చర్యాలనే ఒక గ్రామంలో, సంగారెడ్డి నియోజకవర్గంలో చర్యాలనే గ్రామంలో సమ్మక్క సారక జాతర ఉన్నది. బస్సు ప్రయాణం కాంగ్రెస్ గవర్నమెంట్ బస్సు ప్రయాణం ఫ్రీగా ఉన్నది. ఇక మనం అందరము ఆడవాళ్ళం అందరము సమ్మక్క సరక ఫ్రీగా పోవచ్చు కదా జాతరకు అని ఆడ ఒక 100 మంది 200 మంది తయారయ్యారట. ఇది కూడా నీ కళ్ళకు కనబడతలేదా కిషన్ రెడ్డి గారు? అంటే మీరు ప్రజలు ఎట్లా ఉన్నారనే కూడా మీకు కనబడతలేదా? ఎట్లా జీవిస్తున్నారని ఒక కూడా మీకు కనబడతలేదా? అసలు కొన్ని సోషల్ మీడియాలో ఈ బస్సు ప్రయాణము మహిళలు అయితే ఉచితంగా సోనియా గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తర్వాత 2 నెలల్లో సీట్లు దొరకక కొట్లాడుతున్నారు మహిళలు. అక్కడ ఆర్టీసీ బస్సులో సీట్లు లేవు, కూర్చోవడానికి మహిళలకు సీట్లు లేవు. ఎందుకంటే డిమాండ్ పెరిగింది, ఉచిత ప్రయాణము డబ్బులు లేకుండా చుట్టాల దగ్గరికి పోయినా ఇంకెక్కడ బంధువుల దగ్గరికి ఎక్కడైనా పోయినా ఏదైనా గుడ్లకు పోయినా ఏదైనా గోపురాలకు పోయినా ఏదైనా దావత్కు పోయినా మహిళలు ఎక్కడ పోయినా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉచితంగా ప్రయాణము ఫ్రీగా చేస్తున్నారు. సీట్లు దొరకక ఇబ్బంది పడుతున్నారు మహిళలు. ఇది సోషల్ మీడియాలో కూడా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో కూడా వస్తున్నాయి కదా కథనాలు. ఇది కిషన్ రెడ్డి కనబడలేదా? కావాలంటే కిషన్ రెడ్డి గారు ఒకసారి మీ భార్యను కూడా ఆర్టీసీ బస్సు ట్రై చేయమని చెప్పండి. కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు భార్య ఒకసారి ఎక్కడైనా బస్సు ఎక్కిన తర్వాత ఆ బస్సులో కిషన్ రెడ్డి గారి భార్య బస్సులో ఎక్కి ఒకవేళ టికెట్ తీసుకో ఫ్రీగా ప్రయాణమవుతుందా లేదా ఒకసారి చెక్ చేయండి. ఆ పని చేయండి, మీకు మీకు కొంత అవగాహన కోసం చేయండి. అది బురదజల్లుడు పని చేసుకోండి. అది ఈ బురదజల్లుడు
లేనిది ఇట్లా వేస్ట్. ఎందుకంటే నువ్వు ఒక సెంట్రల్ మినిస్టర్వి, ఒక రాష్ట్ర అధ్యక్షునివి, నీకు గింత కూడా నీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే రాష్ట్రంలో ప్రజలు ఎట్లున్నారో అనే ఇన్ఫర్మేషన్ లేకపోతే నువ్వు ఏం సెంట్రల్ మినిస్టర్వి, నువ్వు ఏం రాష్ట్ర అధ్యక్షునివి? నంబర్ వన్. నంబర్ టూ ఇంకోటి ఏది, నేను ఇంకో మాట చెప్తున్నా. ఇప్పుడు మేము 2 నెలల్లోనే ఇంతమంది లబ్ధిదారులు మహిళలు, నువ్వు మొదలు దీనికి జవాబు చెప్పు. 10 ఏళ్ళు అయింది, పేదవాడికి 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తీసుకొచ్చి భారతదేశంతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఉన్న అందరి అకౌంట్లలో పేదవాళ్లకు 15 లక్షల రూపాయలు వేస్తా అని ఒక ప్రధానమంత్రి మోడీ స్వయంగా చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు. దానికి జవాబు నీ రథయాత్ర మీదకెచ్చి చెప్పగలవా? ₹15 లక్షల ఇస్తా ఘంటాపథంగా నీ ప్రభుత్వం నీ నోటి నుంచే నువ్వు ఎన్నోసార్లు చెప్పినావు, నీ నోరే ఎన్నోసార్లు చెప్పింది, నీ నోరే ఎన్నోసార్లు చెప్పింది. దీనికి జవాబు చెప్పి నువ్వు మమ్మల్ని ప్రశ్నించు, కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించు. నీ ప్రధానమంత్రి అన్న మాటనే నువ్వు సెంట్రల్ మినిస్టర్వి, నీ మాట నువ్వే నిలుపుకోలేవు, ఇతర ఇంకో మమ్మల్ని ప్రశ్నించే అధికారం నీకు, అర్హత నీకు లేదు, నీకు అర్హత లేదు. రెండవది, సంవత్సరానికి 2 కోట్ల మంది యువకులకు భారతదేశంలో పాటు తెలంగాణ ప్రాంత యువకులకు కూడా 2 కోట్ల మందిలో కొంతమందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రధానమంత్రి చెప్పిండు, బీజేపీ ప్రధానమంత్రి చెప్పిండు. అందులో నువ్వు క్యాబినెట్ మంత్రివి, దీనికి జవాబు చెప్పు, దీనికి జవాబు చెప్పు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని అప్పుడు నువ్వు ప్రశ్నలే. ఈ రెండు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ గా నీకు 2 ప్రశ్నలు వేస్తున్నా, దీనికి జవాబు చెప్పి మా మేం మమ్మల్ని అప్పుడు అడుగు. లేకపోతే నేను ఒక కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్తున్నా, నేను నువ్వు ఇద్దరం కలిసి ఆర్టీసీ బస్సు ఎక్కుదాం, నేను నువ్వు ఆర్టీసీ బస్సు ఎక్కుదాం, ఆర్టీసీ బస్సులో సోనియా గాంధీ గారు అన్న మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఏది ఫ్రీ బస్సుని చెక్ చేద్దాం, చెక్ చేద్దాం. దీనికి ఏమన్నా నువ్వు ధైర్యం చేస్తావా? దీనికి కిషన్ రెడ్డి గారు ధైర్యం చేస్తారా? ఇది ప్రశ్న. కాబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలు అధికారం ఇచ్చిర్రు, బీజేపీలకు నిద్ర పడతలేదు. ఏదో రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లాలి, మీడియాను వాడుకోవాలనే ఒక ప్రయత్నమే కానీ మీ పథకాలు, మీరు మీ ప్రధానమంత్రి, మీ బీజేపీ మీ ప్రధానమంత్రి చెప్పిన వాగ్దానాలను నిలబెట్టుకోలేని మీ ప్రభుత్వము, మీ నాయకుని ప్రశ్నించే దమ్ము లేని కిషన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు నీకు లేదు. ఇది ఈ జవాబు నీకు సరిపోతుంది, ఇక ఈ జవాబు నీకు సరిపోతుంది ఇదిగా.
ఇంకొక మాట, రథం ఎక్కింది కదా, ఈ గుర్రం ఎక్కడానికి అంతే విచిత్రంగా ఉంటుంది ఇదంతా. ఈ గుర్రం ఎక్కినా కదా ఏదో మాట్లాడాలి కదా అంటే ఎట్లా కిషన్ రెడ్డి గారు, మీరు ఒక సెంట్రల్ మినిస్టరు, ఒక బీజేపీ ప్రెసిడెంటు, ఈ గుర్రం ఎక్కగానే ఏం చూస్తలేదా ఏం నీకు, రథం ఎక్కగానే ఏం మాట్లాడకూడదు వస్తలేదా? ఇప్పుడు మా ఏది మా ఇన్ఛార్జ్ల మీద నువ్వు ఏదో కామెంట్ చేసినావు, ఠాకూర్ గారి మీద స్టెప్ బై స్టెప్ వస్తా, అది సెకండ్ స్టెప్ వస్తా మీద. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఠాకూర్ గారి మీద, ఠాక్రే గారి మీద, దీపా మున్షి గారి మా ముగ్గురు ఇన్ఛార్జ్ల మీద నువ్వు కామెంట్స్ నువ్వు చేసినావు. నేను ఒక ప్రశ్న నిన్ను అడుగుతున్నాయ్యా. సెకండ్ ప్రశ్న ఏంటంటే ఫస్ట్ నువ్వు జవాబు చెప్పు, మా ఇన్ఛార్జ్ల గురించి అప్పుడు నీతో మాట్లాడతాం. కిషన్ రెడ్డి గారు సడన్లీగా ఇప్పుడు నువ్వేమంటున్నావు, మా ముగ్గురు ఇన్ఛార్జ్లను మేనేజ్ చేసుకుంటున్నారు ఏదో అని నువ్వేదో ఇట్లా ఒక రాయి కొట్టేసినావు మా మీద. ఎందుకు ఒక బురద మా మీద ఇట్లా వేయాలని ఒక రాయి కొట్టినావు, మా ఇన్ఛార్జ్ల మీద నువ్వు రాంగ్ కామెంట్ చేసినావు అని నా అభిప్రాయం. లేదు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, కిషన్ రెడ్డి గారు ఆగ మేఘాలలో అసలు ఏం కొంప మునిగిపోయిందని చెప్పి బండి సైన్ చేయని స్టేట్ ప్రెసిడెంట్గా తీసేసి కిషన్ రెడ్డి ప్రెసిడెంట్కి ఎందుకు అయ్యిండు? ఆ రోజు బీజేపీ కార్యకర్తలు అన్న మాట ఏందో తెలుసా? కాంగ్రెస్ అనాల్సిన అవసరం లేదు, ఇక బీజేపీ కార్యకర్తలు మీ ఇంట్లోనే గుసగుసలు చెప్తున్నా, మీ ఇంట్లోనే, మీ ఇంట్లో మీన్స్ మీ పార్టీల సంగతి చెప్తున్నా నేను. బండి సంజయ్ కేసీఆర్ని బాగా తిడుతున్నాడు, అది కాంగ్రెస్కి బాగా లాభమైతున్నది, కేసీఆర్కి నష్టమైతున్నది. ఇతను తప్పించి నోరు మెదపని ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టాలని కిషన్ రెడ్డిని కేసీఆర్ ప్యాకేజీలో కిషన్ రెడ్డి గారు బీజేపీ ప్రెసిడెంట్ అయ్యిండు. ఇది కాంగ్రెస్ పార్టీ విమర్శ కాదు, ఇది బీజేపీ కార్యకర్తలు అంటున్న మాట. కేసీఆర్ ప్యాకేజీలో బండి సంజయ్య దిగిపోయిండు, కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయ్యిండు. అమిత్ షా ఏ చిట్టి రాసి పంపిస్తాడో అదే కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇక్కడ బీజేపీ కార్యకర్తలు నాయకులు ఏ అందరూ కూడా పరిశీలన అయిపోయారు. ఇది పరిస్థితి. దీనికి జవాబు కిషన్ రెడ్డి ఫస్ట్ చెప్పు, మీ కార్యకర్తలే మీ 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 వ్యవహారాన్ని బయట మాట్లాడారు, దీనికి జవాబు చెప్పు. అప్పుడు అరే నిజంగా కిషన్ రెడ్డి అప్పుడు మేము మా ఇన్ఛార్జ్ల గురించి మేము అప్పుడు ప్రశ్నించున్నాం, మేము జవాబు చెప్తాం. నీళ్ళే నీకు చక్కగలేదు, నీ సంసారమే నీకు చక్కగలేదు, నీ పార్టీది. నీ దగ్గర పెద్ద పెద్ద ప్యాకేజీలు నడుస్తున్నాయి, ఎవరు ఊహించకపోవచ్చు బండి సంజయ్ తీసేసి కిషన్ రెడ్డి గారిని పెడతారు అని చెప్పి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని అన్నోడు కాదు, ఫస్ట్ మీ పార్టీ మీది మీరు ఆత్మవిమర్శ చేసుకోండి మీరు. కాబట్టి మీకు మా ఠాకూర్ గారి మీద, ఠాక్రే గారి మీద, దీపా మున్షి గారి ముగ్గురు ఇన్ఛార్జ్ల మీద, ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఛార్జ్ మీద కూడా నైతికంగా మీకు కిషన్ రెడ్డి గారికి విమర్శించే హక్కు లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఫస్ట్ నీ బురద కడుక్కో, నీతోనే టన్నుల బురద ఉన్న నీ దగ్గరనే, అది కడుక్కో అని నేను కిషన్ రెడ్డి గారికి సూచన చేస్తున్నాను.